నెల్లూరు నగరం టౌన్ హాల్లో మత సామరస్యం అనే అంశంపై కవి సమ్మేళనం జరుగుతుందని పెన్న రచయితల సంఘం నాయకులు సూర్య శంసుద్దీన్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 26 తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు టౌన్ హాల్లోని మెమోరియల్ ఏసీ హాల్లో మత సామరస్యం అనే అంశంపై కవి సమ్మేళనం, అనంతరం సీఏఏ ఎన్ఆర్సీ ఎన్పీఆర్ అనుబంధ వ్యాసాలు అనే పుస్తకావిష్కరణ జరుగుతుందన్నారు. ఈ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ తెలిపారు. కవులు, రచయితలు, సాహితీ ప్రియులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. రకరకాల అభిప్రాయాలతో రకరకాలుగా ఈ రాజకీయ పార్టీలు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న ఈ సందర్భంలో అవగాహన కోసం ఒక పుస్తకాన్ని ప్రముఖ విశ్లేషకులు రాసిన ఈ వ్యాసాల సంపుటిని వేయడం జరిగింది. ఇది ఆదివారం సాయంత్రం 4 గంటలకి టౌన్ హాల్ ఏసీ హాల్ నందు మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి గారు ఆవిష్కరిస్తారు. అదేవిధంగా ఆ రోజు మత సామరస్యం అనే అంశం మీద ఒక కవి సమ్మేళనం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కొంత అవగాహనను పొంది దీంట్లో పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. 26వ తేదీ సాయంత్రం టౌన్ హాల్ ఏసీ హాల్లో సిఏఏ ఎన్ఆర్సి ఎన్ఆర్పి మీద రాసిన వ్యాసాలన్నింటినీ సంకలనం చేసి సూర్య శంసుద్దీన్ గారు సంకలనం చేసి ఆ పుస్తకావిష్కరణ చేస్తున్నారు. ఆ సందర్భంగా 4 గంటలకి ఎన్ఆర్హెచ్ఎల్ సంఘం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరుగుతుంది. భారతదేశం లౌకిక దేశం, లౌకిక దేశంలో మతాలన్నీ సమానంగా ఉంటాయి. కాబట్టి కవులు, ఉద్యమకారులు, ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు చేసేవారందరూ, సాహితీ ప్రియులందరూ ఉద్యమాలకి దోహదపడతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ సామాజిక అంశాల మీద ప్రజా సైన్స్ పెన్నారచేత సంఘం ఎప్పుడు పనిచేస్తుంది. సో కాబట్టి కవులందరూ సామాజిక అంశాల మీద ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో పెన్నారచేత సంఘం తరఫున మత సామరస్యం అనే అంశం మీద కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా నెల్లూరు సాహితీ ప్రియులు, కవులు, రచయితలు, ఉద్యమకారులు అందరూ వచ్చి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కవులందరూ మత సామరస్యం అనే అంశం మీద కవి సమ్మేళనాన్ని నిర్వహించబడుతుంది కాబట్టి తమ తమ కవితల్ని వినిపించవలసిందిగా కోరుతున్నాము. వారికి జ్ఞాపికలు కూడా అందజేస్తారు. ముఖ్య అతిథిగా రూరల్ ఎంఈఓ శ్రీధర్ రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు.